రేవంత్ రెడ్డి తనదైన వాక్చాతుర్యంతో టీఆర్ఎస్ నేతలపై పదునైన మాటలు సంధించే నాయకుడు. గతంలో టీడీపీ నుండి గెలిచిన ఆయన తరువాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మహాసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత తన నాయకత్వాన్ని మెచ్చిన అధిష్టానం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్టమంతా తిరిగిన రేవంత్ ప్రజాకూటమి నేతలను గెలిపించాలని ప్రచారం చేశాడు. అలాగే టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను ప్రజలకు చెప్పాడు. అదే సమయంలో గులాబీ బాస్ కేసీఆర్ ను తాగుబోతు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా ఎన్నికల్లో కారు జోరు సాగడంతో రేవంత్ ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో రేవంత్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. అయితే ఎన్నికల సమయంలో కేటీఆర్ కు విసిరిన సవాల్ మేరకు రేవంత్ రాజకీయ సన్యాసం తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆయన టీఆర్ఎస్ లో చేరుతాడని జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్లో ఎప్పటికైనా టీఆర్ఎస్ పార్టీకి మేకులామారే వ్యక్తి రేవంత్. దీంతో రేవంత్ ని ఇప్పుడు పార్టీలో చేర్చుకుని లూప్ లైన్ పెట్టాలని ప్రయత్నాలు ప్రారంభించిందట టీఆర్ఎస్. అందులో భాగంగా ఎమ్మెల్సీ ఇచ్చి సైలెంట్ గా సైట్ చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేసులో ఉండే రేవంత్ కేవలం ఎమ్మెల్సీ పదవికి ఆశపడి టీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశమే లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఎలాగైనా సరే రేవంత్ ని తమ పార్టీలో చేర్చుకోవాల్సిందేనని గట్టి పట్టుదలతో టీఆర్ఎస్ ఉందని సమాచారం. కాగా ఫైర్ బ్రాండ్ గా పేరున్న రేవంత్ టీఆర్ఎస్ లో చేరుతాడో లేదో చూడాలి మరి.